హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని హెర్బల్ లైఫ్. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ మిషన్ రిపేర్వి 4 టిప్స్ అన్నమాట. అంటే మనం టైలరింగ్ చేసేటప్పుడు కుట్టు దూరం పడుతుంది కదా, అది ఎందుకు పడుతుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది నేను చెప్తాను. నేను టైలరింగ్ చేసేటప్పుడు సడన్గా ఎట్లా దూరం కుట్టు పడుతుంది అన్నమాట, అందుకనేసి వీడియో తీసి పెడితే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని వీడియో తీసాను అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ కూడా మనం బయటికి తీసుకెళ్ళామంటే షాప్కి 500 తీసుకుంటారండి. చిన్న రిపేర్ చేసినా కూడా 500 అడుగుతారు వాళ్ళు. అందుకని ఇంట్లోనే ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ కోసం. ఇప్పుడు కుట్టు కూడా మీకు చూపిస్తాను. కుట్టు నేను ముందు అట్లా కుట్టి చూపించుకుని ఇప్పుడు కుట్టు కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎట్లా దూరం పడుతుందో, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ మిషన్ సూది ఉంటుంది కదా, అది వంక ఉన్నా లేకపోయినా ఒకసారి తీసి దాన్ని మళ్ళీ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎన్ని రోజుల నుంచో కుడతా ఉంటాం కాబట్టి సూది అటు ఇటు జరిగి ఉంటుంది, అందుకని కూడా దూరం కుట్టుపడుతుంది అన్నమాట. సూది తీసిన తర్వాత ఒకసారి కింద పెట్టి చెక్ చేసుకోండి, అంటే సూది వంకుందా లేకపోతే మొన ఏమన్నా ఎరిగిపోయిందా ఇట్లా ఒకసారి చెక్ చేసుకొని ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అదే సూదిని మళ్ళీ పెట్టేసుకోండి. ఏమైనా కొంచెం వంకుంది అనిపిస్తే వేరే సూది మార్చుకోండి. మిషన్ బట్టి సూది సైజు ఉంటుందండి. అట్లా మీకు షాప్లోకి వెళ్ళి మిషన్ మీ సూది ఏ సైజో చెప్తే వాళ్ళు ఇస్తారనమాట. మన వైపు గీట్ ఉండేలాగా పెట్టుకోవాలి సూది అయితే. సూదికి చిన్న లైన్ లాగా ఉంటుందండి, ఆ లైన్ మన సైడ్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టి సెట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు పెట్టినా కూడా మిషన్ మీద సూది పడిపోయి ఎరిగిపోతుంది అన్నమాట. ఫస్ట్ టిప్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టిప్, పైన ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగుని కొంచెం లైట్గా అట్లా తిప్పుకోండి. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి సెటిల్ అన్నమాట. ఈ సెటిల్ ఏంటంటే మనం కుడతా ఉంటాం కాబట్టి దాంట్లో దుమ్ము, చిన్న చిన్న దారం పీసులు అవన్నీ ఇరుక్కుపోతాయి అన్నమాట. అవన్నీ నిదానంగా వీలు తిప్పుకుంటూ చూసుకోండి. ఎక్కడైనా చిన్న దారం ఉన్నా కూడా దాన్ని చిన్నగా క్లీన్ చేసుకోండి. చిన్న సూత్తో కానీ చేత్తో కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద స్కూల్ డ్రైవర్స్, కటింగ్ పేర్లు అవి పెట్టి తిప్పేయకూడదు. అసలు మిషన్కి రాడ్గా తగలకుండా చిన్నగా స్మూత్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సెటిల్ అనేది, లేకపోతే అది పాడైపోతుంది. ఇట్లా నిదానంగా క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసుకోండి. ఏం లేకపోయినా సరే క్లాత్తో క్లీన్ చేసుకొని దాన్ని పెట్టేసుకోండి. ఇంకోటి ఏంటంటే బాబిన్ అన్నమాట. బాబిన్లో కూడా చిన్న చిన్న డస్ట్ అనేది ఇరుక్కుపోతుంది అన్నమాట. ఆ డస్ట్ క్లీన్ చేసుకోండి. ఆ డస్ట్ క్లీన్ చేసిన తర్వాత మనం చిన్న క్లాత్ పెట్టి దాంట్లో నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత మనం దారం పెట్టే రేకు ఉంటుంది కదా, ఆ రేకులో కూడా ఈ దారం పీసులు అనేవి ఇరుక్కుపోతాయి అన్నమాట. అట్లా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని పెట్టేసుకోండి. 4 టిప్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టి అసలు కుట్లు ఎట్లా వస్తుందో చూద్దాం. కుట్టు అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇట్లా ఈ 4 టిప్స్ ఫాలో అవ్వారంటే, దూరం కుట్టు వచ్చినప్పుడు ఈ 4 టిప్స్ ఫాలో అవ్వారంటే మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు రిపేర్ చేసుకోవడానికి, ఇంట్లోనే ఉండి రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మిషన్కి మాత్రం డైలీ ఆయిల్ మటుకు వేసుకోవాలి. అంటే మనం టైలరింగ్ చేయడానికి ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మిషన్ని నీట్గా క్లీన్ చేసుకొని దానికి ఆయిల్ వేసుకుంటే మిషన్ చాలా రోజులు వర్క్ చేస్తుంది అన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అట్లాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.